మీ జీవితం ఇప్పటి జనరేషన్కి నిన్నటి జనరేషన్కి కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మీరు పెళ్లి నాటికి పెద్ద చదువుకున్నట్టు కాదు, టెన్త్ లోపే అయిపోయింది. పెళ్లి తర్వాత అసలు అన్స్టాపబుల్గా చదివేశారు. మీరు చార్టర్డ్ అకౌంటెంట్ అంటే నమ్మటం కూడా చాలామందికి కష్టం. ఏదో ఒక హీరోయిన్గా ఒక నాటికలో ఉండి అంత కృష్ణాతురాలుగా ఉండి అక్కడి నుంచి కెరీర్ బిగిన్ చేశారు మీరు. డిఫరెంట్, ఆల్టుగెదర్ డిఫరెంట్. ఎందుకు అనిపించింది, అంత అంత కసి ఎందుకు వచ్చింది మీకు? ఒకటేమిటో, నేను ఇక్కడి నుంచి ఫిలిపీన్స్ వెళ్ళిపోయాను పేరునాడు. అక్కడ మన ఇండియన్ కల్చర్ అదంతా ఆ రోజులో లేదు, ఇప్పుడు డిఫరెంట్ ఉన్నారు, కానీ అప్పుడు ఆ రోజులో అది అంతా ఏమి లేదు. సో నేను ఏ పరిస్థితిలో ఉన్నానంటే, నా చుట్టి ఉండేవాళ్ళు అందరూ పిహెచ్డీస్, సైన్స్ ఇన్స్టిట్యూట్ కదా, వాళ్ళందరూ పిహెచ్డీస్. చదువు వాజ్ ద మెయిన్ థింగ్ అక్కడ. సో నేను అనుకున్నాను అక్కడ వై నాట్ ట్రై ఇట్, సినిమాలో చేయడానికి అవకాశం లేదు, మానేశాను. సో ఇంకొకటి ఫీల్డ్లో వెళ్ళి దాన్ని ట్రై చేయాలని. అప్పుడు నాకు గుర్తు వచ్చింది స్టార్స్ రామారావు గారు వీళ్ళందరూ ఎంత డెడికేటెడ్గా, ఎంత ప్రిన్సిపల్డ్గా, ఎంత పైకి వచ్చారని. ఆ సేమ్ డెడికేషన్ వాళ్ళ నుంచి మోటివేషన్ తీసుకుని అది సేమ్ థింగ్ ఇక్కడ అప్లై చేసే ఆ ప్యాషన్, ఆ డెడికేషన్ ఎడ్యుకేషన్ చేస్తే దాంట్లో కూడా రావచ్చు కదా అని ఒక అభిప్రాయం. మా వారి కూడా చాలా ఎంకరేజ్ చేశారు, ఆయన కూడా చేశారు, నువ్వు చదవాలంటే చదవచ్చు. సో అప్పుడు ఆ చదువు స్టార్ట్ చేశాను. దానికని మెట్రికులేషన్ పాస్ అయ్యి నేను బనారస్ హిందీ యూనివర్సిటీలో వెళ్ళి అక్కడ మెట్రికులేషన్ పాస్ అయ్యాను. దాని తర్వాత కరస్పాండెన్స్, ఆ రోజుల్లో ఈ ఇంటర్నెట్ అలాగా నో ఆన్లైన్, సో ఆ పోయి పుస్తకాలన్నీ ఇక్కడి నుంచి తీసుకు అక్కడ వెళ్ళడం, తనే చదవడం, పరీక్ష ఇక్కడ ఇవ్వడం, అలా చేసి చెన్నైలో ఇచ్చి అలా బీకామ్ పాస్ చేశాను. దాని తర్వాత మాస్టర్స్ చేశాను. అంటే బీకామ్ చేసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, చెయ్యొద్దు నేను చెయ్యొచ్చు అని. మాస్టర్స్ చేశాను. దాని తర్వాత ఇంకో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ సిఏ అంటారే, సిపిఏ అంటారు అక్కడ. సో అది చేసి చూద్దాం అని. సో దానికని చాలా చదువు, అదంటే హార్డ్ వర్క్ ఉండేది, కానీ దాన్ని బెనిట్ ఫలను వచ్చేటప్పటికి చాలా మనసుకు ఒక చేశాను తృప్తి, కాన్ఫిడెన్స్ పెరిగింది, తృప్తి వచ్చింది. అలా చేశాను. అదంతా చేసిన తర్వాత ఒక, నేను ఎప్పుడు యూనివర్సిటీలో పని చేయలేదు, అదేం చేయలేదు, వై నాట్ ట్రై దట్ అని అనిపించింది. ట్రై చేశాను, దొరికింది, మంచి జాబ్ దొరికింది. వర్జీనియా టెక్ అంటారు. అక్కడ ఫస్ట్ అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి కొంచెం బడ్జెట్ మేనేజర్, ఫైనాన్స్ అనలిస్ట్ అని అటు పెరిగి అక్కడ 17 ఇయర్స్ పనిచేశాను. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఉండేదేమో కాలిఫోర్నియాలో ఉన్నాం. ఇప్పుడు ప్రెజెంట్ కాలిఫోర్నియాలో. ఈ సినిమా జీవితం అంటే ఇదంతా గ్లామర్, సో ఎంతోమంది ఫ్యాన్స్ అందుతూ. అప్పుడు మీకు చాలా డిమాండ్ కూడా చాలా తీవ్రంగా ఎక్కువ ఉండింది కదా, అంటే అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, విజయలక్ష్మి కోసమే అవకాశాలు కాసు కూర్చుని ఉండే కదా. ఆ స్టేజ్ నుంచి సడన్గా ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళిపోయి ఇది వేరే డిఫరెంట్ లైఫ్ అంటే ఏదో మిస్ అవుతున్నాం అనే బాధ ఎప్పుడు అనిపించలేదా? అంటే మొదట్లో కొన్ని రోజులు అలా ఉండేది, అంటే ఏదో మా అదంతా వదలే, అదే మీరు చెప్పినట్టుగా లైట్, క్లాప్స్, సన్మానాలు, సత్కారాలు, పొగడ్తలు, అసలు అది ఫస్ట్ ఒక 6 మంత్స్ కొంచెం ఇదిగా ఉంది. దాని తర్వాత నేను అనుకున్నాను అది ఆలోచిస్తూ ఉంటే మనసు బాధపడుతుంది, నేను బాధపడతాను, మా వారు బాధపడుతుంది, అంటే లైఫ్ వోంట్ బి. సో ముందు యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అంటారు కదా, సో ఏదో ఒకటి చేయాలి. అప్పుడు నేను చూస్తాను. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలి అది ఏమిటంటే, నేను ఫస్ట్ వెళ్ళగానే ఒక 2-3 డేస్ అక్కడ ఫిలిపీన్స్లో నేను విండో నుంచి చూస్తే అందరూ సైన్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. అక్కడ చూశాను ఒకడు టెన్నిస్ ఆడుతున్నారు. నేను అనుకు వై నాట్ లెర్న్ టెన్నిస్, అంటే కొంచెం శరీరానికి బాగుంటుంది, ఆల్సో ఇట్స్ అ గుడ్ స్పోర్ట్. అలా టెన్నిస్
మొదలు పెట్టాను. ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ చేశాను. టెన్నిస్ బాగానే ఆడాను. అవునా? ఓకే. దాని తర్వాత ఇటు పవి చూస్తే ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేది. అక్కడ చూస్తే కొంతమంది అక్కడ స్విమ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్విమ్మింగ్ నేర్చుకుంటే అంటే స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఇలా టెన్నిస్, స్విమ్మింగ్, చదువు ఇవి అన్ని ఇట్ కైండ్ ఆఫ్ మేడ్ మీ ఫీల్ బిజీ అయిపోయారు. బిజీ అయిపోయాను. దాని తర్వాత దెర్ ఇస్ నో టైమ్ అబౌట్ పాస్ట్. గతం అయిపోయింది అక్కడ. అసలు ఫస్ట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? సిపాయి కూతురుని ఒక తెలుగు అందులోనే. నేను అప్పుడు రంగప్రవేశం అంటారు కదా, అరంగేట్రం అంటారు. అప్పుడు అది చేసినప్పుడు కొంత ఆ ప్రొడ్యూసర్ వచ్చారు, ఇంకా డైరెక్టర్, ఇంకా ఎవరు అక్కడ వచ్చి పర్ఫార్మెన్స్ చూశారు. పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నన్ను అడిగారు, ఇలా వాళ్ళు పిక్చర్ తీస్తున్నారు, ఒక రోల్ ఉంది, రెండు పాటలు ఉన్నాయి, అందులో డాన్స్ చేస్తా. సో మా నాన్న నన్ను అడిగారు, నువ్వు చేద్దావా అని. డాన్సే కదా, ఇక్కడ చేసిన స్టేజ్ చేసిన అక్కడ చేసిన అని. కానీ చేసినప్పుడు నాకు నచ్చింది అది. తర్వాత మా నాన్న అన్నారు, నువ్వు ఇండస్ట్రీ బాగా నచ్చితే నువ్వు చెయ్యొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. అలా జరిగింది. అట్లా సో అక్కడ సినిమా అరంగేట్రం అట్లా జరిగింది. సినిమా అరంగేట్రం. తర్వాత హీరోయిన్ అవకాశం ఎవరు ఇచ్చారు? హీరోయిన్ రాముడు భీముడు. ఐ మీన్ వన్ ఆఫ్ ద బిగినింగ్ రాముడు భీముడులో రామానాయుడు గారు. అప్పుడు ఆయనది ఫస్ట్ మూవీ. అది చాణక్య గారు అని అనుకుంటాను, కెమెరా చాణక్య గారు అని అనుకుంటాను. వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారు. వచ్చి అప్పుడు ఆయన అన్నారు మా నాన్నతో, నేను ఫస్ట్ మూవీ తీస్తున్నాను, మీ అమ్మాయిని డబుల్ రోల్ ఉంది రామారావు గారికి, అందులో ఒక హీరోయిన్గా మీ అమ్మాయిని వేస్తాను. నేను చాలా ఐ వాస్ సో థ్రిల్డ్ రామారావు గారితో నాకు ఛాన్స్ వచ్చింది. సో ఫస్ట్ అట్లా వచ్చింది. రావడం రావడం బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చింది. రాముడు భీముడు సూపర్ హిట్ అయింది. సూపర్ అందులో ఆ పాట ఉందిగా నాగార్జున సాగర్ లో, అది సూపర్ హిట్ అయింది. అది దేశము మారింది. కరెక్ట్. అవును, అది బాగా పాపులర్ సాంగ్. అవును. సో అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి మీరు. అక్కడ నుంచి చాలా మూవీస్ వచ్చాయి. రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, సోహన్ బాబు గారితో. ఆల్మోస్ట్ మీకోసం కొన్ని సన్నివేశాలు కూడా క్రియేట్ చేసిన రోజులు ఉండవు కదా అవి. అంటే ఎల్ విజయలక్ష్మి డ్యాన్స్ ఉండి తీరాలి అని చెప్పి నిర్మాతలు దర్శకులు పట్టుపట్టిన రోజులు కదా అవి. హీరోయిన్ కాకపోయినా సరే ఏదో ఒక ప్రత్యేక పాత్ర. ఏ పాత్ర అయినా డాన్స్ చేయాలి. అది డాన్స్ అయితే ఉండాలా, అంతే ఆవిడ డాన్స్ ఉండాలా అనేది. గుణము కథలు అలాగే ఒక ప్రత్యేకంగా ఏదో పెట్టి క్రియేట్ చేశారంట కదా. అవును. అప్పుడు ఏమైందంటే ఆ మూవీ ఏమో అయిపోయింది, షూట్ అయిపోయింది, రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. రెడీగా ఉంది. కానీ నా పాత్ర ఉంది, నా రోల్లో పద్మ అని అనుకుంటాను, హరినాథ్ ఉంటాను. కానీ అందులో డాన్స్ లేదు. సో అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ వచ్చి నాకు చెప్పారు ఇలా డాన్స్ ఉండాలి అని. కానీ రెండు రోజులు ఏదో ఉంది, దాని రెండు రోజులు పాట చేసి అంటే ఇన్స్ట్రుమెంటల్ చేశారు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్తో రెండు మూడు టైప్గా చేసి ఆ డాన్స్ చేశారు. ఆ డాన్స్ చాలా పాపులర్ అయింది. ఎందుకంటే నేను యుఎస్లో ఉన్నప్పుడు చాలామంది నాకు గుండమా కథ డాన్స్ చెప్తారు అని వేసి చూపిస్తారు, చూడు ఇది నా ఫేవరెట్ అంటారు. అది అది లాస్ట్ మినిట్లో చేసే డాన్స్. అది అది ఏదో కొంచెం రెండు మూడు స్టెప్స్ చూపిస్తుంది మూమెంట్స్ ఆ డాన్స్. ఆ మ్యూజిక్ రావాలి కదా. మ్యూజిక్ రావాలా? ఓకే ఓకే. అంతేలే, అది వస్తే కానీ ఆటోమేటిక్గా బాడీలో కదలికి రాదు. కదలికి ఎప్పుడైనా కదులుతూ ఉంటాను. అది ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగా రావాలంటే తగినట్టుగా ఉండాలి కదా. కరెక్ట్.